అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సుమ్మ గారు, నేను మనసు మమత అనే సినిమాకి నాకు రామోజీరావు అవకాశం ఇచ్చారండి. దాని సాంగ్స్ చేశాను, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇంకొక 3 నెలల తర్వాత చేయాలి. ఈ లోపల క్రాంతికుమార్ గారు పిలిపించి నేటి సిద్ధార్థ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమన్నారు. అది లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారి మ్యూజిక్. నువ్వు రామోజీరావు సినిమా చేస్తావు తెలుసు, పాటలు బాగున్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తావో నాకు తెలియదు, సో నువ్వు బాగా చేసి నిరూపించుకోవాలన్నారు. అప్పుడు నేను ఆయనకి చేశానండి. ఆ తర్వాత అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళు సాంగ్స్ చేసిన సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఓ రకంగా ఇది నా మొదటి సినిమా అనొచ్చు మీరు. ఏదో రకంగా మొదటి సినిమా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో ఇది మొదటి సినిమా. అదే మేము కూడా ఈ న్యూస్లో వాటిల్లో చదివినప్పుడు అనుకున్నాం అనమాట, అదేంటి కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఎందుకంటే జనరల్లీ కీరవాణి గారు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒరిజినల్ అంటే ఫస్ట్ ఇది 2 సార్లు జరిగిందండి నాకు. నాకు అతనప్పుడే అప్పుడు కూడా మై ఫస్ట్ ఆప్షన్ వాస్ కీరవాణి గారు. ఓకే సరే, అప్పుడు మాటల్లో మా మధ్య మాటల్లోనే ఆగిపోయింది, అప్రోచ్ అవ్వలేదు. బింబిసార సినిమా జరుగుతున్నప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ కీరవాణి గారు. కానీ ఇప్పుడు మాటల్లో ఏం జరిగిందంటే ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నారు ఆయన, ఇది చేయకపోవచ్చు, సో మనం అడిగి ఇబ్బంది పెట్టాం, ఇవన్నీ ఎందుకు అయిపోదాం అని జరిగింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయనతో చేయిద్దామా, అమ్మా ట్రిపుల్ ఆర్ జరుగుతుంది కదా కష్టమేమో అన్నారు. లక్ ఏంటంటే అండి, జాన్ కాస్త అది జాన్ కాస్త మార్చి పోసిపోయేటప్పటికి అప్పటికే ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయిపోయింది. నౌ హీ మైట్ బి ఫ్రీ, వేద్దాం బాణం వేద్దాం ఆయన మీదని వెళ్ళాం. యాక్చువల్గా కళ్యాణమ్మ గారు, నేను ఇప్పుడు అతనొక్కడే సినిమాకి నేను కొన్ని కారణాల వల్ల అన్ఫార్చునేట్లీ పని చేయలేకపోయినా, ఇప్పుడు మళ్ళీ అతనొక్కడికే చేస్తున్నట్టే అండి. ఎందుకు చెప్పమంటారా, ఒక రాక్షసుడు ఒక పరివర్తన చెందిన ఒక త్యాగమూర్తి, ఆ ఇద్దరు అతను ఒక్కడే, ఆ ఇద్దరు ఇద్దరు కాదు, అతను ఒక్కడే. అతను ఎవరంటే బింబిసారుడు.